తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెనాలి అభివృద్ధి అనేది నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో, మాది దోనేపూడి కొల్లూరు మండలంలో, మా తండ్రి గారిది. సో ప్రతి సంవత్సరానికి పండగ అప్పుడు లేకపోతే స్కూల్స్ సమ్మర్ వెకేషన్ అప్పుడు అక్కడ వెళ్తూ ఉండేవాళ్ళం. తెనాలి కాలువల పైన నుంచి ఆ రోడ్డు మధ్య నుంచి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ ఆ రోజున భయపడేవాళ్ళు. అది నాకు బాగా గుర్తుండిపోయే అంశం. అందుకనే అవకాశం కలిగినప్పుడు రాత్రి పగలు కష్టపడి ప్రత్యేకంగా ప్రతి కుటుంబాన్ని కలిసి, వాళ్ళు నివసిస్తున్న ప్రాంతమే కాకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని వీలైనంత వరకు సహాయం ప్రభుత్వం నుంచి చాలా భారీగా తెనాలి నియోజకవర్గంలో 2004 నుంచి 14 వరకు నేను అందించగలిగాను. ఒక గ్యాస్ కనెక్షన్లు కానివ్వండి, రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ఇళ్ల పట్టాల విషయంలో కానివ్వండి, తెనాలికి ఒక ప్రణాళిక రూపొందించుకుంది. స్టార్టింగ్లో చాలామంది ఆశ్చర్యపోయారు, తెనాలికి ఏం అవసరం, రక్షిత మంచినీటి పథకం, అంత నిధులు పెట్టి ఎందుకు ఖర్చు చేస్తున్నాను అని అనుకున్నారు. తెనాలి పట్టణం, తెనాలిలో నియోజకవర్గంలో 2 మండలాలకి కూడా ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీళ్ళు అందించాలనే ఒక నా పట్టుదలతోటి రకరకాల ప్రోగ్రామ్స్ నుంచి నిధులు తీసుకొచ్చి ట్యాంక్స్ నిర్మాణం చేసి, ప్రకాశం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ వేసుకుంటూ 2030-2050 సంవత్సరాల వరకు కూడా తెనాలికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి సౌకర్యం అందించాలనేది ఒక మంచి కార్యక్రమం చేశాం. సిసి రోడ్ల నిర్మాణంలో చాలామంది గతంలో వివక్ష చూపించేవాళ్ళు. ఇది వాస్తవం, ఇది మనం ఒప్పుకోవాలి. సమాజంలో కూడా ఏంటంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని కార్యక్రమాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది అభివృద్ధి. అది వాస్తవంగా అది సరైన రీతిలో మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడం, వాళ్ళకి భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఎక్కువ నిధులు సాయశక్తులకు కృషి చేసి, పేదరికం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎస్సీ కాలనీస్లో ప్రత్యేకంగా ఎప్పుడు లేని విధంగా సిసి రోడ్ల నిర్మాణం, అక్కడ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, అదేవిధంగా పొదుపు సంఘాల ద్వారా చాలా గొప్ప కార్యక్రమం ఆదర్శవంతంగా మన దేశవ్యాప్తంగా నిలబడ్డాం. ఈ డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి మనం ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం చేసినా వాళ్ళతో పాటు నిలబడి కార్యక్రమం పూర్తయ్యే వరకు, వాళ్ళకి చెక్లన్నీ అందించే వరకు, అవసరమైతే 3 లక్షలది 5 లక్షల రూపాయలు అందించే విధంగా, వాళ్ళు కొనుక్కునే కొన్ని ప్రోగ్రామ్స్ ఏవుతున్నాయో వాటిలో కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేసి ఆదుకోవడం జరిగింది. సుమారు 360 కోట్ల పైనే మనం తెనాలి నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా రుణాలు తీసుకొచ్చి మహిళల్ని ఆదుకున్నాం. అదేవిధంగా రైతాంగానికి పరికరాల కోసం ఇదివరకు చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. 100% వాళ్ళకి ప్రభుత్వం నుంచి తైవాన్ స్ప్రేయర్లు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, హార్వెస్టర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి అందించేటట్టు వ్యవసాయ శాఖ నుంచి ఏర్పాట్లు చేసి అందుబాటులో చేశాం. తెనాలి మార్కెట్ యార్డు, అగ్రికల్చర్ మార్కెట్ యార్డు చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి ప్రఖ్యాతి కలిగిన సెంటర్. కేవలం నిమ్మకాయల మార్కెట్ కోసం ఉపయోగించే వాళ్ళు. అక్కడ స్టోరేజ్ కెపాసిటీ పెంచి జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా తెనాలి మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేసి స్టోరేజ్ సెంటర్ అక్కడ నిర్మాణం చేశాం. ఎందుకంటే మనకి కేవలం తెనాలి చుట్టుపక్కల ఉన్న రైతులే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా వాళ్ళు ధాన్యం కానివ్వండి, పసుపు కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఇవి భారీ ఎత్తున మనకి తెనాలి రైల్వే స్టేషన్ నుంచి తరలి వెళ్తుంటాయి. కాబట్టి ఒక మంచి గోడౌన్ ఏర్పాటు చేస్తే, స్టోరేజ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే వాళ్ళకి సరైన రీతిలో ధర అందుబాటులో ఉంటుంది. వాళ్ళు కూడా పాపం ఏదో విధంగా నష్టపోకుండా ఉంటారు రైతులు అనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి చేశాం. నేను 2004 ఎమ్మెల్యే అయినప్పుడు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి సందర్శిస్తే మొట్టమొదట్లో కేవలం 120-130 మంది అవుట్పేషెంట్లు ఉండేవాళ్ళు. సో ఆ కారణాలు తెలుసుకుని ఇంత పెద్ద హాస్పిటల్ మనం కట్టినప్పుడు ఎందుకు చేసుకోలేకపోతున్నామని ప్రతి వారానికో నెలకో ఒకసారి అక్కడ మీటింగ్లు పెట్టి రెగ్యులర్గా నేను పేషెంట్ల తరఫున హాస్పిటల్ సందర్శించి డాక్టర్లతో కలిసి అందరినీ కలుపుకుని పోయి ఇంకా మెరుగైన సేవలు మనం ప్రజానీకానికి అందించాలి, సేవ చేస్తున్నారు పాపం వీళ్ళు, వీళ్ళు గౌరవించాలి డాక్టర్లు అనే ఉద్దేశంతో చాలా లోతుగా సమస్య గురించి అధ్యయనం చేసి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అది ఈ రోజుకి 1400 నుంచి 1500 అవుట్ పేషెంట్లు మన తెనాలి ఆసుపత్రిలో ఉపయోగించుకుంటున్నారు. తర్వాత ఒక పెద్ద సమస్య, ప్రతిసారి పాపం ప్రత్యేకంగా పేదరికంలో ఉన్న వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు, చిన్న వయసులో ఉన్న మహిళలు పాపం
ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆసుపత్రికి వెళ్తే గుంటూరుకి వెళ్ళమనో లేకపోతే విజయవాడకి వెళ్ళమనో, అటువంటి ఆర్థిక పరిస్థితులు లేని సందర్భాల్లో పాపం వాళ్ళు నిరాశ కలుగుతూ ఉండేది. సో అక్కడ తల్లి పిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని 30 కోట్ల రూపాయలతోటి కొత్త భవనం నిర్మాణం చేసి ఎన్ఐసియు యూనిట్, ఇది మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కేవలం 5 చోట్లే ఉంది. సో అటువంటిది తెనాలి కూడా ఒకటి తీసుకొచ్చి ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టే వాళ్ళకి కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందేటట్టు, ఎక్కడ ఇబ్బంది కలగకుండా, వాళ్ళ ప్రాణహాని కలగకుండా జాగ్రత్త పడేటట్టు అటువంటి డాక్టర్లు కూడా ఏర్పాటు కోసం అన్ని విధాలుగా వైద్య సేవలు అందించడానికి ఒక ప్రయత్నం చేసి మండలంలో కూడా కొల్కలూరులో మొట్టమొదటిసారి ఒక పిహెచ్సి నిర్మాణం చేసాం, ముందంగిలో ఒక పిహెచ్సి నిర్మాణం చేసాం కొలికర్ మండలంలో. ఇవి ఎందుకంటే అక్కడ ఉన్న గ్రామస్తులు ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ కానివ్వండి, లేకపోతే పాము కాటు కోసం ఒక గంట పట్టేది, ఆ రోజుల్లో హడావడిగా తినాలి రావాలంటే ఇబ్బంది పడేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఉండకూడదు, తక్షణమే వాళ్ళకి వైద్య సహాయం అందే విధంగా అక్కడ పిహెచ్సిని పటిష్టం చేసాం. సంఘం జాగరణ మెడలో ఉన్న పిహెచ్సిని కూడా కొత్త నిధులు తీసుకొచ్చి అక్కడ కూడా మనం ఉపయోగపడే విధంగా కొన్ని మార్పులు తీసుకొచ్చాం. అన్నిటికన్నా ముఖ్యం ఈ తెనాలి నుంచి పెదరావూరు రహదారి, 4 లేన్ల రహదారి సుమారు 48 కోట్ల రూపాయలతో ఆ రోజు శాంక్షన్ చేస్తే ఈరోజు అది 85 కోట్లు దాటిందని అంటున్నారు. ఆ ప్రయత్నం ఎందుకంటే చాలామంది యువకులు కాలేజీని వెళ్తున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్ల ద్వారా ఈ కటవరం ప్రాంతం దగ్గర, ఆటనగర్ దగ్గర చాలా ఇబ్బంది గురయ్యే వాళ్ళం. చిన్న వయసులో ప్రాణాలు కోల్పోతుంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న బాధ అవి చూసి ఎట్టి పరిస్థితిలో ఒక పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకురావాలి. కేవలం ఏదో రోడ్ నిర్మాణం చేస్తే సరిపోదు, కాలువలకి మనం రీటైనింగ్ వాళ్ళు కడితేనే ఒక్కొక్క సందర్భంలో చాలామంది తెనాల్లో ఉన్న వాళ్ళు గమనించుంటారు, రోడ్ నిర్మాణం చేసినంత మాత్రం సరిపోదు. ఎందుకంటే కాలువలో నీరున్నప్పుడు కాంపాక్ట్ అయ్యి, నీరు లేనప్పుడు కొంచెం ల్యాండ్ స్లిప్ అవడంతో మళ్ళీ రోడ్ చెడిపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉండకూడదని ఒక డ్యామ్ లాగా, ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకుని కనివినైన రీతిలో చాలా పటిష్టంగా ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభించుకుని తెనాలి పట్టణం వరకు తీసుకురాగలిగాను. నందివెలుగు దగ్గర జరిగిన వంతెన నిర్మాణం కూడా అతి తక్కువ కాలంలో 3 భారీ వంతెనలు నిర్మాణం చేసి గుంటూరు వెళ్ళడానికి ఒక ఆల్టర్నేట్ రూట్ మనం తెనాలి నుంచి ఉండాలి, లేకపోతే ఇబ్బంది పడుతున్నారు చాలామంది అనే ఉద్దేశంతో ఆ వంతెన నిర్మాణం చేసి అంత భారీగా రోడ్డు నిర్మాణం ప్రాజెక్ట్ టేకప్ చేశాం. సో ఇక అనేక కార్యక్రమాలు చేసాం. ప్రతి గ్రామానికి ఎంత తక్కువ తీసుకున్న 1.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసి చూపించాం. ఒక శాసనసభ్యుడిగా అప్పుడు నాకు సభాపతిగా ఉన్న అవకాశాలు నేను ఉపయోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసి 100 కోట్ల రూపాయలతో నిధులు తీసుకొచ్చి మన తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం. ముఖ్యమంత్రి సహాయాన్ని నిధి చాలామంది కుటుంబాలకి మనం గుండె ఆపరేషన్ల గురించి కానివ్వండి, ఇంకేమి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా చిన్న చిన్న పేద కుటుంబాలకి ముఖ్యమంత్రి సహాయాన్ని నిధి 50,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు అనేక మంది కుటుంబాలకు నేను తెనాలలో అందించాను. అటువంటి పరిస్థితులు చూసినప్పుడు వాళ్ళకి 35 కిలోలు బియ్యం కూడా ప్రతి నెల వచ్చేటట్టు చిన్న వయసులో భర్తలు కోల్పోయిన వితంతులకు, వాళ్ళ బిడ్డల చదువు కోసం మున్సిపల్ పాఠశాలని కూడా ఒక కార్పొరేట్ పాఠశాలలో విధంగా జరిగేటట్టు ప్రయత్నం చేశాను. సెంట్రల్ స్కూల్ కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చాం తెనాలికి. ఇవన్నీ చేసింది ఎందుకంటే నిజంగా నా మనసులో ఉన్న అభిప్రాయం ఆ రోజున రాష్ట్రం విడిపోతున్న సందర్భంలో ఏదో గుంటూరు విజయవాడ రాజధాని అనుకోవడం కన్నా మన దగ్గర కూడా మౌలిక సదుపాయాలు మంచి అవకాశాలు మనం మెరుగుపరిస్తే తప్పకుండా చాలామంది ఉద్యోగస్తులు కానివ్వండి, బిడ్డలు చదివించుకునే తల్లిదండ్రులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తెనాలికి వచ్చి స్థిరపడతారు, ఈ ప్రాంతానికి ఇంకా అభివృద్ధి చేసుకోగలుగుతాం, మంచి పార్క్స్ ఉన్నాయి, మనకి మంచి రోడ్స్ ఉన్నాయి, నీటి కొరత లేదు, పిల్లలకి మంచి పాఠశాలలు ఉన్నాయి అనే భావన వాళ్ళు కలగాలి, ఆ నమ్మకం కలగాలి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనే దాంతో ఈ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికోసం ఒక ప్రణాళిక మేరకు చాలా కష్టపడి పనిచేశాను. ఇవన్నీ తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి 2019 ఎన్నికల్లో ఒక మంచి నిర్ణయం మీరందరూ తీసుకోవాలి. అభివృద్ధిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తేనే మనం ఇతర పట్టణాలతో మనం అందుకోగలుగుతాం. మరొకసారి నేను శాసనసభ్యుడిగా ఎన్నికవడానికి మీ ముందు నిలబడుతున్నాను. సో ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి పార్టీ అభ్యర్థిగా నాకు మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని ఏవైతే కార్యక్రమాలు గతంలో చేశామో ఆ
కార్యక్రమాలు ఇంకా చక్కగా మంచి ప్రణాళికతోటి మీరందరూ గర్వపడే విధంగా ఒక శాసనసభ్యుడిగా మీ ముందు సేవలు అందించడానికి నేను నిలబడుతున్నాను. దయచేసి మీరు అందరూ కూడా మీ అమూల్యమైన ఓటు జనసేన పార్టీకి ఇవ్వమని కోరుకుంటున్నాను. తెనాలని ఇంకా ముందు తీసుకెళ్దాం, అందరం కలిసి పని చేసుకుందాం. ఇది మన తెనాలిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని కోరుకోండి. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నాదెండ్ల మనోహర్నే గెలిపిద్దాం, గాజు గ్లాసు గుర్తుకే మన ఓటేద్దాం.